दोनों की तरफ ముందుకున్నా మరేసా జరగడం జరిగింది. అంటే అప్పుడు వ్యవసాయానికి కరెంటు సంబంధించింది సరిగ్గా లేదు. మాకు రావడం ఇవి సారు గెలవడం మాకు కరెంటు కూడా బాగా 24 అవర్స్ ఇవ్వడం చాలా సంతోషం. ఇంతకుముందు భర్త ఎప్పుడు వస్తాడో ఎప్పుడు రాడో అన్నది కూడా తెలియదు. ఎందుకంటే నైట్ కరెంట్ కడిపోయి రావడానికి చాలా కష్టం ఉంటుంది. ఆ బాధలు లేకుండా సార్ మాకు ఈ యొక్క సంతోషం బాగా హెల్ప్ చేసినందుకు జై తెలంగాణ సార్, జై తెలంగాణ. సభ్యులకు అందరికి నమస్కారం. మన ఎమ్మెల్యే సంజీవ కుమార్ గారు, చైర్మన్ మీడియం గారికి అందరికీ నమస్కారాలు. మా కుల పెద్దలకు అందరి నమస్కారాలు. ఈ రోజు చుంది సారేం బట్టి ఒక 40 రోజుల చుంది సుఖ మేముగా బాధపడ్డాము. ఎందుకంటే సారు ఇంత మంచి పని చేయండి అని చెప్పి మా యాదవులకు, యువకులకు, మహిళలకు చాలా సంతోషం. సారు పాదాలు ఈ సంఘ భవన్లో పడాలని చెప్పి చాలా మంది అన్నారు. అన్నందుకు మేము అన్నందుకు ఇవాళ మా వచ్చిన ఉగ్గుపత్రకు సుఖ శనార్థి. వార వారం అంటే దండి వారం ఒక ఆదివారమే. ఆదివారం రోజున ఒగ్గు భక్తులు తాళాలతోని డోళ్ళతోని ఒక మల్లికర్ణ సార్ ముంగట వచ్చిండు. మన ఎమ్మెల్యే సారు, మన చైర్మన్ మేడం గారు, మన టీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకంటే వచ్చినాం, ఎందుకంటే భగవంతుడు ఈ రోజులకు వచ్చినట్టు మాకు చాలా సంతోషం. ఈ బాధ ఎందుకంటే మాకు గొల్ల కుర్రలు సుఖ గొర్రెలు మాకు రాలే కానీ మా అక్కలు చెల్లెలు మా చుట్టాల బంధువులు బతున్నారు. రైతు కంటే ఒక్కటి మా గొర్రెల కుక్క ఇచ్చిండు ఒక పూక పేకటి. ఎందుకంటే మాకు చాలా సంతోషం. కానీ ఈ కారణం నుంచి యాదవల మాట అంటే బండ విని గీత తప్ప మేము అబద్ధం ఆడం. అన్నం పెట్టి తల్లిని కాజేస్తాం. ఎందుకంటే మీది చెత్తు మొత్తం మన సారే ఇచ్చాడు. మా యువకులు మా మహిళలు సారా ఉన్నారు, ఒక సంబరంతో ప్రేమతో ఉన్నారు. ఈ సంతోషం మేము ఎప్పటికీ ఆత్మ ఉన్నంత వరకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మేము మరవలేము, విడవలేము. ఈ ఒకప్పుడు సారుకు మీది కుళ్ళ ఉన్నప్పుడు సార్ మాకు సరిపోతలేదు, పెళ్లి చేసుకుంటే కానీ ఏది కానీ సరిపోతలేదు అన్నప్పుడు తన కృషితోని మళ్ళీ 2 లక్షలు ఇచ్చిండు, కృషి చేసిండు, ఇవో స్లాబ్ వేసినాము. మళ్ళీ ఇప్పుడు కూడా 9 లక్షలు ఇచ్చుడు జరిగింది. బాగా చాలా కృషి. సారు కూడా సేవ గుణం. సార్ అంతా సేవ. సారు గెలుచుడు మన అదృష్టం. సారు కూడా సేవ గుణం. కేసీఆర్ అంతా పాటు సారు మంచి సేవ గుణం కాబట్టి మాకు ఎలాగాలం ఆ సారు సహకారాలు ఉండాలని కోరుతూ
అదే విధంగా ఈ యొక్క ఈ రోజు సీసీ రోడ్డు అదే విధంగా రావుకు మన విల్మ స్మశాన వాటిక కూడా కొబ్బరికాయ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది అన్నగారు రావడం జరిగింది మా వార్డుకు అభివృద్ధి పనులు కొంచెం జాప్యం జరిగినప్పటికీ అధికారులు చేసినప్పటికీ అన్నగారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన వెలువెట్లే స్పందించి ఈ రోజు రావడం జరిగింది అదే విధంగా మా యాదవ సంఘానికి సంబంధించిన స్మశాన వాటిక కూడా తొందరలోనే అన్నగారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది అది కూడా కొబ్బరికాయ కార్యక్రమం చేపట్టినట్టయితే ఆ పని కూడా ముగించుకుంటామని చెప్పి చెప్తూ మా వార్డుకు సంబంధించిన ప్రతి అభివృద్ధి పనులు అన్నగారి దృష్టికి తీసుకెళ్తాం అన్నగారు కూడా మాకు అన్ని రకాలుగా సూచనలు చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మా వార్డు అభివృద్ధికి అన్నగారి సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా గతంలో కూడా అన్నగారు కొన్ని మిడల్ రోడ్లు ఇబ్బంది ఉన్న సందర్భంలో శంకుస్థాపన చేయడం జరిగింది అవి కూడా కొంచెం అధికారుల దృష్టిలో కానీ ఏ విధంగా జాప్యం తెలియదు అన్నగారి దృష్టి పెట్టి ఆ మెటల్ రోడ్లు కూడా తొందరగా పూర్తి చేసి మా వార్డు ప్రజలందరికీ అన్ని రకాలుగా సహకరించాలని అన్నగారి ప్రతి విషయంలో కూడా మాకు సహకరిస్తున్నారు అదేవిధంగా అభివృద్ధిలో కూడా మాకు మా వార్డు ముందుండే విధంగా గౌరవ చైర్పర్సన్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు సహకరించాలని చెప్పి ఈ యొక్క మా వార్డు ప్రజల తరఫున అందరం మేము ధన్యవాదాలు చెప్తూ అన్నగారికి మరొకసారి మేడం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. మరి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్క కులం అభివృద్ధికి అభ్యున్నతికి కూడా ఆత్మగౌరవంతో బ్రతికేలాగా కూడా ఎన్నో సంఘ భవనాలకు నిధులను కేటాయించడం జరిగింది. మరి ముఖ్యంగా మరి యాదవ సోదరుల గురించి మాట్లాడినట్టు మరి ఉచితంగా గొర్రెల పంపిణీ కూడా చేయడం అలాంటివి చేయడం జరిగింది. మరి ఇంతకు ముందైతే వారు ఉపాధి మార్గాలు వెతుకుతూ గల్ఫ్లోకి అక్కడిక్కడికి వెళ్ళే పరిస్థితి కుటుంబ సభ్యులను వదిలి మరి అలా కాకుండా ఈ గొర్రె పిల్లల పంపిణీ ద్వారా వారు వారే ఆత్మగౌరవంతో బతికేలాగా మరి మాతృదేశంలోనే వాళ్ళ కుటుంబంతో కలిసి ఉండేలాగా అవకాశం కల్పించడం జరిగింది. మరి మన జగిత్యాల పట్టణంలో చూసుకున్నటువంటి అయితే మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల పథకాల సారథిలాగా మరి పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వచ్చినటువంటి మన గౌరవ పెద్దన్నయ్య డాక్టర్ సంజయ్ అన్న గారు ప్రతి ఒక్క కుల సంఘ భవనాలకు కూడా వచ్చినప్పటి నుండి అందరికీ కూడా లక్షల్లో నిధులు కేటాయిస్తున్నారు. మరి అన్ని కుల సంఘ భవనాలకు కూడా మరి ఈరోజు ఇక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. సార్ ఇందాకే నాతో చెప్పారు మంచిగా బ్రహ్మాండంగా తయారైంది భవనం, నాకే చాలా సంతోషంగా ఉందని. అలాగే ఈ సందర్భంగా మా యాదవ సోదరులందరి పక్షాన కూడా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసి ఇక్కడ దగ్గరలోనే యాదవ గ్రేవ్యార్డ్ ఉంది, అంటే శ్మశాన వాటిగా ఉంది వైకుంఠధ్వామం, దానికి కూడా తొందరలోనే దానికి కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అలాగే దాని బర్నింగ్ ప్లాట్ఫామ్ కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మున్సిపల్ నుంచి 10 లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో తొందరలోనే భూమి పూజ నిర్వహించడం జరుగుతుంది. ఇందాకే అన్నగారు గుర్తు చేశారు దాని గురించి కూడా మాకు ఇప్పుడే, డెఫినెట్గా తొందరలోనే అది కూడా ప్రారంభోత్సవం జరుగుతుంది. అలాగే ముందు నుంచి కూడా సంజయ్ అన్న గారు పట్టణ అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ సాధించారు. రోడ్లైనా డ్రైన్లైనా కూడా ఎప్పటికప్పుడు మాకు దృష్టిలోకి తీసుకొని వస్తున్నారు, ఇవి ఉన్నాయి ఇలాంటివి ఉన్నాయి మనం చేయాల్సినవి అని ఎప్పటికప్పుడు రివ్యూస్ కూడా తీసుకుంటున్నారు. డెఫినెట్గా అన్నగారి సహకారంతో అన్ని వార్డుల అభివృద్ధి లక్ష్యంగా కూడా మా పాలకవర్గం పనిచేస్తుందని, కౌన్సిల్ ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి యాదవ పెద్దలందరికీ కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా గొప్పగా ఆహ్వానించిన యాదవ సంఘ అక్క చెల్లెళ్ళకు, అవ్వలకు, పెద్దలకు, సంఘ నాయకులకు మరొక్కసారి ధన్యవాదాలు. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మొదటి నుంచి కూడా గొల్ల కురుమలు అంటే ఒక అభిమానం, మాట అంటే మాట మీద నిలబడతారు. అక్క చెల్లెళ్ళు ఎవరైనా కానీ ఒకసారి ఒక మాట ఉంటే తప్పరు అనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి గొల్ల కురుమలు ఒకవైపు గొర్రెలు మేపుకుంటూ రెండో వైపు వ్యవసాయంలో ఉంటారు. మరి ఎన్నడూ లేని విధంగా చాలా సంవత్సరాలు కరెంటు సరిగా లేక, నీళ్లు లేక మన యాదవ సోదరులు కూడా చాలామంది విదేశాల బాట పడుతున్నారు. ఏ ఒక్క యువకుడు కూడా 18 ఏళ్ళు నిండితే చాలు, 18 సంవత్సరాలు నిండితే చాలు, వాళ్ళందరూ కూడా 20 ఆడగొర్రెపిల్లలు ఒక హోటల్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. కొంచెం పట్టణాలలో మాత్రం ఇవ్వడం జరగదు, ఎందుకంటే దానికి కారణం వేరే రాష్ట్రాలకి వెళ్ళి తెద్దామంటే దొరకకుండా అయిపోయింది, సైజులు చిన్నగా కాడికి వచ్చింది. కానీ ఎక్కడెక్కడైతే పశుగ్రాసం అంటే మనకు అడవులు బంజరు భూములు అవి ఉంటే పల్లెటూళ్ళు ఇచ్చారు. పట్టణాలలో ఈ అడవులు బంజరు భూములు ఉండే ఏమున్నా మనకున్న 2-3 ఎకరాలనే చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి పట్టణాలు ఇవ్వలేదు తప్ప గ్రామాలలో
చాలా మందికి ఇంట్లో ముగ్గురు 18 ఇల్లు ఉన్నోటే ముగ్గురు కూడా ఇచ్చారు ఇంటికి 60 గొర్రెలు వచ్చిన ఇల్లు కూడా ఉన్నాయి అంటే ఈ రకంగా ప్రభుత్వం కృషి చేసింది మరి ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఇవాల వ్యవసాయ కుటుంబాలు మన అన్ని కూడా ఉపరిపెట్టాయి ఈ ప్రాంతం ఇటు వ్యవసాయం ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ అందరూ కూడా ఉపాధి దొరికే విధంగా ఈ రైతులకు చేసే కార్యక్రమాలు మీకు అందినాయి ఒక్కొక్కసారి నాకు ఉపరిపెటకు గాంధీనగర్కి వస్తే కొద్దిగా ఈర్ష్య అనిపిస్తుంది ఎందుకంటే జగిత్యాలలో కొత్త కొత్త రోడ్లు అవుతున్నాయి పెద్ద పెద్ద బంగ్లాలు కడుతున్నారు వాళ్ళు కూడా మన మీరు పెట్టుకున్నట్టు పెద్ద రోడ్లు పెట్టుకున్నారు మీరు మంచిగా అంటే గాంధీనగరం అడిదిక్కైనా ఇడిదిక్కైనా కానీ ఆ కాలం పెద్ద మనుషులు మంచిగా రోడ్లు పెట్టారు మీకు ఇలా జగిత్యాలలో కోట్ల రూపాయలు ఉండడంలో ఉన్నమాట చెప్తున్నా మా దవాఖాన ఉన్న కాడ కూడా రోడ్లు పెద్దలోకి మంచిగా నువ్వు చూసి నేర్చుకోవాలి అసలు వచ్చి ఎవడని ప్లాట్లు పెట్టేటోడు గాంధీనగర్లో ఎంత మంచిగా ప్లాట్లు పెట్టారు 40 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద గట్లా ఉప్పరిపేట ఎట్లా పెట్టిరో అట్లా పెద్ద తోవలు పెట్టుకోవాలని చెప్పి జగిత్యాల ప్రాంతంలో ప్లాట్లు పెట్టి అమ్మేటోళ్ళని అయితే కోరుతున్నాను ఆ కొనేటోడు నిజంగా గొప్పగా అమ్మ మీరు కూడా సహకరించింది ఎందుకు కట్టుకోడు అయ్యో మీరు ఎంతోమంది మేము చూస్తున్నాం జగిత్యాల కాడ మేము ముందరకే కట్టుకుంటాం మేము పర్మిషన్ లేకుండా కట్టుకుంటాం కానీ ఇవాళ మన దగ్గర మాత్రం మంచిగా లోపలికి వెనుక కట్టుకున్నారు మన పంటే మన ముందర ఉంటుంది మన ఆకిల్ మంచిగా ఉంటుంది చాలా మంచిగా కట్టుకున్నారు దాంతో మనం ఇవాళ మొరగేసుకున్నాం నల్లలైన వేసుకున్నాం చెట్లు పెట్టుకుంటున్నాం అక్కడ ఉన్న ఒక జాగాల నల్ల పైపు వేద్దామంటే మళ్ళీ సిమెంట్ రోడ్ అంతా వాళ్ళకుంటే కడకా వచ్చింది అంటే ఇబ్బంది అంటే ఒక పక్కన పడుకుంటే బాగాలేదు చిన్నగానే ఉండే అంటే ఈ రకంగా మన ఉప్పరిపడ కానీ మన గాంధీనగర్ కానీ మంచిది మరి ముఖ్యంగా ఇవాళ యాదవ కుల సంఘ భవనం నిర్మాణం పూర్తయిన సందర్భంగా సంతోషంతో నన్ను ఆహ్వానించారు అందరూ ధన్యవాదాలు రాజకీయాలకు వచ్చినప్పుడు అప్పుడే నిధులు అడిగితే గౌరవ పార్లమెంట్ సభ్యురాలు అడిగి అప్పుడు 2.5 లక్షలు తర్వాత 9,20,000 శాంక్షన్ చేయించడం జరిగింది దాని కాంట్రాక్టర్ గారు అందరూ కూడా చక్కగా కట్టుకున్నారు మరి మీరు కూడా ఈ జాగా మంచిగా స్టార్టింగ్లో పెట్టుకున్నారు ఇంకా వేరే చోట్ల కూడా యాదవులకు మన ఎల్కబాయి వాడ కాడ కూడా మొన్న మేము 4 లక్షల రూపాయలు నిధులించినాం అట్లనే అంతర్గామ ధరూరు నరసింగాపురం సింగారావుపేట ఇట్లా చాలా చోట్లలో యాదవ సంఘ భవనాలకు రాయకల్లో వీర్పూర్లో తుంగూరులో నరసింహులపల్లిలో మంగేలలో అదేవిధంగా కొలువాయిలో అన్ని చోట్ల కూడా యాదవ సంఘ భవనాలకు ఇట్లా చెప్పుకోవద్దు ఇంకా చాలా చోట్ల ఇచ్చాం మన ధర్మారం గ్రామంలో యాదవులు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఎవరెవరు అడిగితే అక్కడ మన కుల సంఘ భవనాలకు నిధులు ఇచ్చినాం ఎందుకంటే ఉన్నవాళ్ళు పోయి ఎక్కడైనా చేసుకుంటారు లేని వాళ్ళకు తప్పకుండా ఉండాలి మన పురుడులో పుట్టేటికలో పుట్టినదినాలో చేసుకుంటున్నందుకు చిన్నగా ఇదైతే మంచిగా లగ్గాలు చేసుకునేటట్టున్నారు లగ్గాలు చేసుకుంటుంటారు సంతోషం ఇక్కడ బయటపోతే మనకు బోలెడు ఖర్చు అవుతుంది ఈ రకంగా మీరు మంచిగా నిర్మాణం చేసుకున్నారు ఇదే మార్గదర్శకంలో ఇంకా మిగతా వాళ్ళు చేసుకోవాలి మరి ఇక శ్మశాన వాటిక విషయం కూడా ఉండింది కానీ శుభదినం ఇది ఇంగ్లాండ్ పోయినాడు మనం అది పెట్టుకుంటే మంచిగా ఉండదని చెప్పి నేనే వద్దన్నా ఇంకా సిమెంట్ రోడ్ ఒకటి చేసుకుందామన్నా మరి అదేవిధంగా వార్డు అభివృద్ధికి విశేషంగా తప్పకుండా మేము కూడా కృషి చేస్తాం కౌన్సిలర్ గారు అడిగిన ఇక్కడ చాలామంది పెద్దలు కూడా అడిగారు ఒక్కటి మాత్రం పక్కా చెప్తున్నాం జగిత్యాల మున్సిపాలిటీ 1956లో అయింది అంటే 40 65 66 66 కింద అప్పటి తర్వాత ఏదైతే అభివృద్ధి కొంత ఆగి ఉండినో దాన్ని మళ్ళీ మొదలుపెట్టాం ఇవాళ జిల్లా అయింది తమ్ముడు చెప్పినట్టు కొత్త కొత్త ఆఫీసులు అయినాయి తప్పకుండా రేపటి నాడు తల్లి పిల్లలకు దవాఖాన కూడా దాదాపు అయిపోతూ ఉన్నది ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకుందాం చింతకుంట శ్మశాన వాటిక కానీ మిగతా శ్మశాన వాటికలు కూడా అయితే ఉన్నాయి చింతకుంట చెరువు మీకే తెలుసు ఎంత గమ్మత్తుగా అయితే కల్లపల్లి చెరువు కూడా మీరు మొన్న బతుకమ్మ ఆడదాన్ని వేరేవచ్చు పోలేమన్నా మీరు గుట్టరాయసింది కూడా రోడ్డు ఎట్లుండే ఆటోల మీద కింద పడేటట్టుండే అటువంటిది మన నిజామాబాద్ రోజుకి వెళ్ళి గుట్ట తంతెల దానికి కూడా అద్దం లెక్క రోడ్ వేసి పెట్టినాం పెద్దలు కూడా తప్పకుండా ఇంకా కూడా చాలా చేయాల్సి ఉంది మన బీదరాజు ఈ నడివిత కరోనా వచ్చే వరకు కూడా కొంత ఇబ్బంది అయితే ఉన్నది మీరు అందరూ కూడా కరోనాను ఇప్పటికే విడిచిపెట్టద్దు కొద్దిగా ధైర్యంగా తీసుకున్నాం కానీ జాగ్రత్తగా ఉండాలి మరి ఇవాళ చాలా శుభదినం ఈనాడు మంచి రోజు నాడు నన్ను ఆహ్వానించినందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు
పెద్దనలకు అందరికీ అవ్వలకు యువతి యువకులకు కూడా అదే విధంగా ఇతర కుల సంఘ నాయకులందరూ ఇక్కడ వచ్చిన అందరూ ధన్యవాదాలు.